సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సమీప ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకి గురవుతున్నారు. ఉదయం ఏదైతే కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వరద ఫ్లోటింగ్ మనం చూసుకోవచ్చు. ఎంత స్పీడ్ గా వెళుతూ ఉన్నాయి వాటర్ అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఒకవైపు అక్కడ సహాయక సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తాడు సహాయంతో వాళ్ళని రోడ్డు దాటిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇక్కడ ఈ ఏరియాలకి సంబంధించిన అజిత్ సింగ్ నగర్ కావచ్చు, అలాగే పాయికాపురం సింగినగర్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప క్రిందికి ఎవరూ కూడా దిగకుండా ఉండాలని కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి సమాచారం అందిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఒకవైపు చూడండి, ట్రాక్టర్ కూడా రాలేని పరిస్థితి, అంత వేగంగా వాటర్ ఫ్లోటింగ్ అనేది ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా వరద పెరిగే అవకాశం ఉండడంతో చాలా మంది కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ అజిత్ సింగ్ నగర్ లో కనిపిస్తూ ఉంది. ఇంకా లోపల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయనే చెప్పాలి. వాళ్ళెవరూ కూడా సాహసం చేయలేకపోతున్నారు బయటికి రావడానికి కూడా. సో ఒకసారి మనం ఫ్లోటింగ్ చూడొచ్చు ఏ విధంగా వాళ్ళు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వాళ్ళకి తాడు సహాయంతో హెల్ప్ చేస్తున్న పరిస్థితి. అలాగే ఈ ఏరియాకి సంబంధించిన కొంతమంది యూత్ కూడా మార్నింగ్ నుంచి కూడా పెద్దవాళ్ళు అయితే ఎవరున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తూ రోడ్డు మీద వరకు కూడా తీసుకెళ్తున్నారు. ఒకసారి ఫ్లోటింగ్ చూడండి ఏ విధంగా ఉందో, కొంచెం మిస్ అయినా కూడా ఎక్కడ వరకు వెళ్ళిపోతూ ఉన్నారు అనేది కూడా మనకు క్లియర్ గా తెలుస్తూ ఉంది. సో అందుకని ఇక్కడ ఎవరు కూడా సాహసం చేసి ముందుకు రావద్దు అని, ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే ఇక్కడ కొంతమంది యూత్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చూడండి ఏ విధంగా ఫ్లోటింగ్ వస్తుంది, ఈ ఏరియాలు ఎలాగా జలమయమవుతున్నాయనేది కళ్ళకి కట్టినట్లు మనకి ఇప్పుడు లైవ్ లో చూస్తున్న పరిస్థితి. ఎంత స్పీడ్ గా వస్తుందో చూడాలి. రెండు కట్టెలు క్లోజ్ చేసినప్పటికీ అధికారులు పనిచేస్తూ రెండు కట్టెలు వాటిని క్లోజ్ చేసినప్పటికీ కూడా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అవడంతో మరొక గండి పడినట్లుగా కూడా బుడమేరుకు సంబంధించిన సమాచారం అందడంతో ఈ విధంగా ఎక్కడికక్కడ ప్రతి ఏరియాకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతూ ఉన్నాయి. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అందించాల్సిన ఫుడ్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి ముందుగానే వాళ్ళకి ట్రాక్టర్ల ద్వారా ఎవరు కూడా రెండు రోజుల వరకు బయటకు రాకుండా వాళ్ళకి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇకపోతే చాలా మంది వరకు కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్ల నుంచి ఖాళీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి సొంత ప్రాంతాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇదిగో చూడండి, వాళ్ళని ట్రాక్టర్ల ద్వారా మరి సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికీ తరలిస్తూ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. గవర్నమెంట్ పనిచేస్తూనే ఉంది, ఆఫీసులు పనిచేస్తున్నప్పటికీ కూడా బుడమేరు ఏదైతే కంట్రోల్కి రాకపోవడంతో మళ్ళీ సమస్య తలెత్తడం అనేది కనిపిస్తూ ఉంది. ఫ్లోటింగ్ ఎక్కువ అవుతూ ఉంది, మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం సేఫ్ జోన్ లో ఉండాలని, అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి, ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది, అయినప్పటికీ కూడా దీని ఎవరి చేతిలో లేదు, ఎవరు ఏం చేయలేని పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి, సుమన్ టీవీ, బుడమేరు వాగు దగ్గర నుంచి.